ఇద్దర్ని కలిపావు. మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించే బాధ్యత నాది. ముగ్గు కాదు, నువ్వు నా మత్తం చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. లేదు, నువ్వు అక్కడ చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. అక్కడ చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. నువ్వు అక్కడ చూస్తున్నావు. చూడలేదు. చూస్తున్నావు. చూడలేదు. చూస్తున్నావు. చూడడానికి అక్కడ ఏముంది? కనిపెట్టేశాడా ఏంటి ఈ డూప్లికేట్ అని? ఇప్పుడు ఎలాగా? అవును, నీ మచ్చనే చూశాను. ఏంటంటే నీ మచ్చల స్పెషల్? అదేమన్నా రాశి మచ్చ లేక రంభ మచ్చ? ఏమండి, మీరు నన్నేమైనా అనడి బాధపడను, కానీ నా మచ్చను మాత్రం ఏమీ అనద్దు. నేను చాలా ఫీల్ అవుతాను. అనటానికి నేను ఇక్కడ ఉంటేగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు వద్దు, నీ మచ్చ వద్దు. అయ్య బాబు, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి అతని కోపం తెప్పించినట్టున్నాను. అసలే మొగోళ్ళు దొరకతస్తుంటే దొరికిన మొగోళ్ళని అనవసరంగా వదిలేసుకుంటున్నాను. అమ్మాయి, ఎక్కువ బిల్టప్ ఇచ్చి దీన్ని మిస్ చేసుకునేలా ఉన్నాను. ఇప్పుడు ఎలా? సారీ అండి, మిమ్మల్ని తొందర తొందరగా ఏదో మాట అనేశాను. మీరేమనుకోవద్దు, మీరు చూసింది నా మచ్చగా. ఏం పోయింది? నేను కూడా చూసింది చూసినట్టు ఒప్పుకునుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. పర్లేదండి, ఎవరైతే నా మచ్చని చూస్తారో వారే నా భర్తని నా జాతకంలో రాసింది. నాకు కూడా ఎవరి మచ్చనైతే చూశానో ఆ అమ్మాయే నా కాబోయే భార్య అని నా జాతకంలో రాసింది. ఒకే జాతి పక్షులం, ఒకే కూటికి చేరతాం. ఇద్దరం ఒకే గదిలో చేరదాం. పవన్ భూమి, పవన్ భూమి, పవన్ భూమి. లోపల మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. లైట్ లేకపోయాక తెలుస్తుంది భయపెడతాడో భయపెడతాడో. ఐడియా, ఇప్పుడు నేను వాడి దృష్టిలో ఆడదానేక ఎలాగూ లేడీస్ ప్రాబ్లం ఉండనే ఉంది. ఇన్నాళ్ళు మాటలతో కాబట్టి సరిపోయింది. మూడు ముళ్ళేశాక తప్పించుకుందాం అనుకుంటే ఈ శోభనంతా ఇరుకుపోయాను. ఇప్పుడు ఎలాగైనా శోభను జరగకుండా ఆపాలి. భూమిక, హాయ్ భూమిక. భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్. భూమి, నేను కనిపెట్టేశాను. కొంపదీసి నేను ఆడదాని కాదని కనిపెట్టేశాడా ఏంటి? నేను కనిపెట్టేశాను. మీకు ఇప్పుడు మూడు లేదు కదా? ఎందుకు లేదు? పిచ్చి పిచ్చిగా ఉంది, రెచ్చిపోవాలనుంది. భూమి, భూమి ఎందుకు ఏడుస్తున్నా? మా లేడీస్ ప్రాబ్లం మీకేం తెలుస్తాయమ్మా? అమ్మయ్యా, బతికించావు. బతికించానంటేనేంటి? అది బతికిపోయావు అనబోయి బతికించావు అన్నాను. చా, నా మూడంతా పాడైపోయింది. ఇదొకటి. అమ్మయ్యా, గండం గడిచింది రా దేవుడా. ఏమండి, లైట్ ఆఫ్ చేయనా? అంత సీన్ లేదులే, లైట్ ఉంటే ఏంటి, ఆపితే ఏంటి? రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా. నాగస్వా రాత్రి ఏం జరిగింది? ఒక ఆడపిల్లకి జడకుండా జరిగింది. చేసిందంతా చేసావు, నా చీల మొత్తం పాడు చేసావు. అయ్యయ్యో, రాత్రి చెయ్యి చెయ్యి కాలు కాలు రాసుకున్నప్పుడు అప్పుడైనా మగాడిని చెప్పచ్చు చెప్పచ్చు కదా? వాడెవడో దూరం నుంచి రగులుతోంది మొగలి పొద, మొగల మారి కన్నయ్యదా అని పాటేస్తే మూడొచ్చి కమిట్ అయిపోయాను. అయ్యో, ఆ
ఈ రోజు నుంచి మన శాపం గోచరం అయిపోయింది. మన ఇద్దరం ముగ్గురుతోని పెళ్ళాం. కమ్ ఆన్ పవన్. భూమి పవన్ భూమి మీరే పెట్టుకోండి నా మీసం. ఎందుకయ్యా బాధపడతావు? పాత రోజులు మర్చిపోయావా? కర్ణుడు కవచకుండలతో పుట్టినట్టు మనం బొడ్లో కత్తులతో పుట్టాం. నీ ఎంపీ బోర్డు పక్కన పెట్టి కత్తి పట్టుకురా, సరిపోతుంది. ఏంటి ఈ ఆర్డర్ ఏదో బానే ఉంది. ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సింది కత్తులతో కాదయ్యా. హరిచంద్ర ప్రసాద్ కాలువ తవ్వించి ప్రజల్లో దేవుడైపోయాడు. వాణ్ణి వాణ్ణి నమ్ముకున్న ప్రజానీకాన్ని కష్టాల పాలు చేయాలి. ఆడదాని మొహం మీద బొట్టులాగా ఊరంతా కళకళలాడిపోతుంటే ఇంకా వాళ్ళకి కష్టాలేంటి, కన్నీళ్ళేంటి? అర్థం చేసుకోవయ్యా, ఎంపీ గారు చెప్పింది వాళ్ల పరువు ప్రాణం డబ్బు మొత్తం పొలాల్లో పంట రూపంలో ఉంది. ఆ పంట ఇప్పుడు మనగుప్పెట్లో ఉంది. చూసేవాళ్ళు పట్టంలో టొమాటో రేటు చాలా ఉండేసరికి చాలా గట్టమిడి పడ్డారు దళారోళ్ళు. నమస్కారం అర్చంద్ర ప్రసాద్. నమస్కారం. ఏరాలు పండిన టమాటాలు మొత్తం మే ఇద్దరం చేలోనే రేటు కట్టి మార్కెట్ తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. చాలా సంతోషం. పంట అనేది రైతు కడుపును పుట్టిన ఆడపిల్ల లాంటిది. ఆడపిల్లను ఒక ఐ చేతిలో పెట్టినట్టే మరి పంటను వ్యాపారి చేతిలో పెట్టాలి కదా. చేలు అంటే ఏ రేటు కడతామనే హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఒక రేటు చెప్పమానండి. కొనేవారు మీరు, మీరే రేటు కట్టండి. కిలో 8 రూపాయలు అయితే కొంటామండి. ఏంటి కిలో 8 రూపాయలా? బేరం చేయడానికి వచ్చారా, దోపిడీకి వచ్చారా? రోజు అన్ని పేపర్లో చూస్తాం బాబు, పట్టణంలో కిలో టమాటా ఎంత ముద్దో మాకు తెలియదు అనుకున్నారా? కోసే కూలీకి మేమే ఇచ్చుకోవాలి, మోసే కూలీకి మేమే ఇచ్చుకోవాలి, లెక్కలు రాసే గుమ్మస్తాకి మేము ఇచ్చుకోవాలి, లారీలకు బాడిగా మేమే కట్టాలి, చితికినా కూలినా సరే మేము భరించాలి, ఆఖరికి అమ్ముడవపోతే ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఈ దేశంలో ఈ రోజు వరకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూసామే కానీ మధ్య దళారీలు ఆత్మహత్య అన్న దాఖలానే లేదు. ఆ ఇంకా బేరాలు ఎందుకు అలుడా? ఇదిగో కిలో 16 చేసుకోవా. సగానికి సగం పెంచేస్తే ఎలాగండి, మాకు గిట్టుబాటు కాదు. సరేనయ్యా, నువ్వన్నట్టే కోత మాదే మోత మాదే లారీలు బాడిగా మాదే, మార్కెట్ కి తీసుకొస్తాం, మేము అడిగింది అక్కడ. అలాగే రండి. అలాగే ఎలా మంది వేస్తున్నారు అన్ని మీరు చెప్పినట్టే చేస్తాను. అదిగోండి మాటల్లోనే మీ అల్లుడు రైతులు వేసుకుని లారీలతో వచ్చేసాడు, నేను చూసుకుంటానండి. రండి రండి హరిచంద్ర ప్రసాద్ గారు, మీరు మార్కెట్ రావటండి. కూల్ డ్రింక్ పడతారా? వద్దండి. పోనీ కొబ్బరి బొండం అక్కర్లేదండి. కోత మాది మోత మాది ఇక్కడ దాకా చేరివేత మాది, మూడు కష్టాలు తప్పించాం, రేట్ ఎంతో చెప్పండి. 8 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. 8 రూపాయలా? ఆ రేటు చేలోనే ఇస్తానన్నారుగా. మీ చేను దాటి రోడ్డు మీదకి వచ్చేసరికి మార్కెట్ లో టమాటా రేటు 12 పడిపోయిందండి. మా ఖాతా దగ్గరకు వచ్చేసరికి 10 అయిందండి. మా రేటు 8. ఇంకో గంట ఉంటే రూపాయి పడిపోద్ది అంటావా రేటు? మీకు అట్టాగే ఉంటదండి. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ డబ్బు కట్టాలా, పోలీసులకు మామూలు ఇవ్వాలి, రౌడీలకు మామూలు ఇవ్వాలి, నిజానికి మమ్మల్ని దళారులు అంటున్నారు కానీ అసలు దోపిడీకి గురవుతుంది మేమండి. కాయి డామేజ్ అయితే కిలోకి 10 పైసలు కూడా రాదండి. అవన్నీ కాదండి, ఇంకో మాట చెప్పండి. అదే ఆఖరి మాట అండి. మామా అల్లుడు బండ్లన్నీ మంగళగిరి మార్కెట్కి పోనివ్వండి. అలాగే. చెప్పనా. హరిశ్చంద్ర ప్రసాద్ రైతులతో వస్తున్నాడు, గిట్టుబడతారు ఇవ్వద్దు. మనం మనం ఒకటవ్వాలి కానీ రైతులు ఎందుకు గమనిస్తాం? అది అంతా నేను చూసుకుంటాలేనా? హరిశ్చంద్ర ప్రసాద్ గారు రండి. చూడ్డానికి యాపిల్ పళ్ళలాగా ఉన్నాయి, బేరసారాలు ఏవీ లేకుండా ఒక్క మాట చెప్తా, కిలో 6 రూపాయలు చొప్పున చేసుకుందాం. ఈ టమాటాలు చేలో ఎరుకొచ్చిన రాడు కాదు, కిలో 6 రూపాయలు ఇస్తాడంట, అనవసరంగా గడ్డిస్తాను. మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇచ్చేది మనుషులకు గాని దగాకొరలకు కాదు. పక్క మార్కెట్ లో 8 రూపాయలు అడిగితే కాదన్న వాళ్ళం, మీకు 6 రూపాయలకే ఇవ్వడానికి. మేమీ పంటను పురుగుల మందుతో కాదండి, ప్రాణాలతో పండించాం. మీరు ప్రాణాలతో పండించారో రుణాలతో పండించారో మాకు అనవసరం. ఈ ఆర్డర్లో కిలో టమాటా 6 రూపాయలు, మీకు ఇష్టమైతే దించండి లేకపోతే తీసుకెళ్ళండి. ఏం సైజు వీటిని? టమాటాలు కాదు సుమోటాలు అనాలి, పచ్చళ్లకు నంబర్ 1. మా పొలాల్లో వేసిన మొదటి పంట, కోసిన తొలి కాపు, కాయ నచ్చిందంటున్నారు, రేటెంత ఇస్తారో చెప్పండి. సరుకు ఏమాత్రం ఉండొచ్చు? సుమారు 1000 క్వింటాళ్ళు ఉంటుంది. అయితే కిలో 3 రూపాయలు వేసుకోండి. 3 రూపాయలు
కనపడుతున్నావా నీకు? ఎర్రదోలా కనపడుతున్నావా? కొట్టేనుంటేనా? ఏమిటండి దౌర్జన్యం? కొడతారా? కొట్టడం కాదు, నరుకుతా. గుంటూరులో 8 అన్నారు, మంగళగిరిలో 6 అన్నారు, నువ్వు 3 అంటావా? మా రేటు మేము చెప్పాం, ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే వేరే చోటు పోండి.